ఆక్సిజన్ సమృద్ధిగా లభించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మున్సిపల్ చైర్మన్ మమతా రెడ్డి అన్నారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 3వ వార్డులో ఇంటింటికి పండ్ల మొక్కలు పంచే కార్యక్రమం వార్డు కౌన్సిలర్ బిక్షపతి ఆధ్వర్యంలో చేపట్టారు. మున్సిపల్ చైర్మన్ మమతా రెడ్డి పాల్గొని కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి వార్డు ప్రజలకు పండ్ల అంటే జామ మామిడి సపోటో దానిమ్మ మొక్కలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని మున్సిపల్ చైర్మన్ మమతా రెడ్డి అన్నారు. వృక్షో రక్షతి రక్షితః, వృక్షాలను రక్షిస్తే అది మనల్ని కాపాడతాయని అందుకే మొక్కలు నాటాలని కోరారు. కోవిడ్ టైంలో మనకు ఆక్సిజన్ కోసం ఎంత ఇబ్బంది పడ్డామో అందరికీ తెలుసునని గుర్తు చేశారు. మొక్కలు నాటితే మనం ఆక్సిజన్ కొనుక్కోవలసిన అవసరం ఉండదని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మమతా రెడ్డితో పాటు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ బిక్షపతి, వార్డు కౌన్సిలర్తో పాటు వార్డు ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. 9వ విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో 3వ వార్డులో స్థానిక కౌన్సిలర్ బిక్షపతి గారి ఆధ్వర్యంలో హోమ్స్టెడ్ ప్లాంటేషన్కి అందరి ఇళ్లలోకి విడివిడిగా వారి ఏ ఏ చెట్లు కావాలో, ముఖ్యంగా మామిడి, సపోటా, ఫ్లవర్ బేరింగ్, ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ వాళ్ళకి ఏవేవి కావాలో అవన్నీ కూడా ఇవ్వడానికి ప్లాంటేషన్స్ చేసి బ్యాగ్స్ ప్రిపేర్ చేసి అన్నీ రెడీ పెట్టాము. ఈ రోజు నుంచి మొదలుకొని ప్రతి వార్డులో స్థానిక కౌన్సిలర్ మరియు మెప్మా సిబ్బంది వాళ్ళందరూ కలిసి కూడా ఈరోజు నుంచి ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణకు హరితహారం, వృక్షో రక్షిత రక్షిత, వృక్షాల్ని మనం రక్షించిన వారం అయితే మనల్ని అవి రక్షిస్తాయి. కోవిడ్ టైంలో కానీ అనేక సందర్భాల్లో కానీ మనకు ఆక్సిజన్ అందకుండా అనేక ఇబ్బందులు పడినాము. అవేవి ఇబ్బందులు రాకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే ఒక చెట్టును పెంచుకోవాలి. అండ్ అలాగే మంచి ఇప్పుడు చూసుకున్నట్టయితే అన్ని కూరగాయల ధరలకి రెక్కలు వచ్చాయి. అవేవి జరగకుండా మన ఇంట్లోనే ఒక చిన్నటి బ్యాక్ ప్లాంటేషన్ పెట్టుకొని హోమ్ గార్డెన్, హోమ్ కిచెన్ గార్డెన్ పెట్టుకుంటే చాలా చాలామంది ఇప్పటికీ అది అమల్లోకి తీసుకొని వచ్చారు.